నమస్తే సరిత. నమస్కారం ఆంటీ. నమస్తే నమస్తే, కూర్చోండి. ఏంటండి మీ అబ్బాయి ఏమో చదువుతున్నాడు? తెలుసు కదా మా అబ్బాయికి చదువు అంటే చాలా పిచ్చి అని. ముందే మా అబ్బాయి టాపర్. ఓ మంచిది. ఇంతకి మీ పిల్లలు ఎక్కడ కనిపించడం లేదు? ఒక నిమిషం. ఏ అఖిల్ అను సోమే ఇక్కడ రండి. సోమ్ నువ్వు మా పిలుసు. నువ్వే బాకి నన్ను పోరా. ఏ మీరిద్దరు ఓడండి. అరే నువ్వేవో. నువ్వు పోను. మీరిద్దరు ఓడండి. మీరిద్దరు. నమస్తే ఆంటీ. నమస్తే ఆంటీ. ఏ అను ఇందాకే 30 మందిని చంపిన ఇంకొకరిని సగం చంపిన ఏందండి మీ అబ్బాయి ఎట్లా మాట్లాడుతున్నాడు? చంపిస్తా ఏదేదో అంటుండు. ఏందది ఏమో మేము వెళ్ళినాం మంచి గేమ్ ఆడుతుంటే. వాళ్ళ అబ్బాయి గేమ్ ఆడుతున్నాడు. సౌమ్య మన 10th పాస్ అయ్యావు కదా, ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఆబ్వియస్లీ మా చిన్న కూతురు కంటే తక్కువనే వచ్చి ఉంటాయి. ఏ 7.5 8.5? లేదండి 10/10 వచ్చినాయి నాకు. లాక్డౌన్ కదరా అందరినీ పాస్ చేసేసారు 10/10. లాస్ట్ ఇయర్ మా చిట్టి తల్లి చాలా కష్టపడి 9.8 మార్క్స్ తెచ్చుకుంది. ముందే తన టాపర్ కదా. అవును మీ టాపర్. అనూప్ నువ్వేం చదువుకుంటున్నావు? ఎక్కువ మాట్లాడితే బాంబు వేసేస్తా. బాబు ఏమంటున్నావు బాబు నువ్వు? ఆంటేమో అడుగుతుంది చెప్పు. ఏం పనంటే నీకు? నాకు తెలిసి నువ్వు ఇంటర్ చదువుకుంటున్నావు కదా. యా ఆంటీ నేను ఇంటరే. అఖిల్ నువ్వేం చదువుతున్నావు? నేనా ఆంటీ? నేను మనుషులను చదువుతా ఆంటీ. అదేంటి అర్థం కాలేదు ఆంటీ చెప్తా ఏనండి. అయితే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆంటీ, తనకి మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి అండి. సో వాళ్ళ రిలేటివ్స్ ఆ అమ్మాయికి ఫోన్ చేసి నీకు మా అమ్మాయి కంటే మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి, ఇలా అయితే కుదరదు, మంచి చదువుకోవాలి బెట్ట అని మాటి మాటికి ఫోన్ చేసి మస్తు దమదం చేసిందంటి. అయితే అమ్మాయికి మస్తు బాధ వేసిందంటి. ఏం చేసింది ఇలా రిలేటివ్స్ ఒకరోజు వాళ్ళ ఇంటికి అయ్యారు. ఏం చేసింది అమ్మాయి చాయ్లా ఎలకల మంది కలిపి ఇచ్చేసిందంటి. అయితే ఇలాంటి వాళ్ళకి అలా చేయొద్దు ఇలా చేయొద్దు అది చేయాలి ఇది చేయాలని సర్ద చెప్తా అంటే నేను. ఓకే బెట్ట ఓకే వెరీ గుడ్. ఇప్పుడే ఇందాకే తాగేసి వచ్చినాం కదా. వద్దండి పర్లేదు, ఏమైనా బుక్స్ ఉంటే ఇవ్వండి అండి చదువుకుంటాను. మా అబ్బాయి అసలు ఫోనే ముట్టాడు తెలుసా, ఈ వాట్సాప్ ఫేస్బుక్ మమ్మీ స్నాప్చాట్ స్నాప్చాట్ యూట్యూబ్ ఇవన్నీ మా అబ్బాయికి అసలు తెలియదే తెలియదు తెలుసా కదా చిట్టికన్నా. మమ్మీ చూసి నేర్చుకోండి ముగ్గురు బాబు బంగారం. ఆంటీ బిస్కెట్స్ అన్న తీసుకోండి. తీసుకోను ఆంటీ, దాని టైం ఎంకల ముందు కలపలేదు. పర్లేదు లే స్వామి, ఎందుకు ఇవన్నీ? సరే ఆంటీ మేమే తింటాం. అరే ఏమైంది అట్లా లోపలికి వచ్చేసినావు? ఏ ఆంటీ బయట దందం చేస్తుంది అందుకే 2 నిమిషాలు లోపలికి వచ్చినా. అవును కరెక్టే. అరే నువ్వు షాపింగ్ ఇంకా రీఛార్జ్ చేయనికే డైరెక్ట్ అమెజాన్కి ఎందుకు పోతావు? క్యాష్ కరో యూజ్ చేసి దాని ద్వారా వెబ్సైట్కో రాదు? క్యాష్ కరో నుంచి నీ వెబ్సైట్కి పోయి నువ్వు షాప్ చేసినట్టయితే నీకు మస్తు అంటే మస్తు రివార్డులు వస్తాయి అండ్ చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ వస్తుంది. దాన్ని నువ్వు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆర్ అమెజాన్ వాచర్స్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నిజంగానా? ఎట్లా? సో ఇప్పుడు క్యాష్ కరోలా? నువ్వు దీంట్లో అమెజాన్లో షాపింగ్ చేయొచ్చు, ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేయొచ్చు, మింత్రాలో షాపింగ్ చేయొచ్చు, ఏజియోలో షాపింగ్ చేయొచ్చు, ఇంకా 1500+ వెబ్సైట్ యూజింగ్ క్యాష్ కరో అండ్ ఎర్న్ క్యాష్ బ్యాక్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోండి క్యాష్ కరోలా. మీరు ఇప్పుడే క్రియేట్ చేస్తే మీ అకౌంట్లో 25 రూపీస్ వస్తాయి, ఇన్స్టెంట్గా వస్తాయి. వస్తున్నాగు. సౌమ్య నీ హాబీస్ ఏందమ్మా? ప్లేయింగ్ బ్యాడ్మింటన్, టేకింగ్ సెల్ఫీస్, కుకింగ్, రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. చదువుకో బెటను. అనూప్ నీ హాబీస్? మార్నింగ్ పబ్జి, ఆఫ్టర్నూన్ పబ్జి, ఈవినింగ్ పబ్జి, నైట్ కూడా పబ్జి. మొత్తానికి నా హాబీ మొత్తం. విన్నావా? లేదు మమ్మీ. ఏంటి మమ్మీ? చదువుకో బెటను. అఖిల్ నీ హాబీస్? నా హాబీస్ ఆంటీ చంపుతాడు. ఏంది బాబా అది? కాదంటీ కాదు, గేమ్ ఆడుతున్నాడు. గేమ్ ఆడుతున్నాను చెప్పు ఆంటీ. గేమ్ గేమ్ అంటేమా? సరిత గారు ఒకసారి మా అబ్బాయి ఆఫీస్ అడగని చెప్తాడు. బాబు నీ ఆఫీస్ ఏందమ్మా? నా హాబీస్ ఆంటీ తెల్లవారుజామున 4 గంటలకు లేస్తానా, లేచిన వెంటనే అమ్మగారి గారికి నాన్నగారి గారికి నమస్కరించి చదువుకుంటానండి. ఎగ్జాక్ట్ 9 అవుతుందా ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ తిని మళ్ళీ చదువుకుంటానండి. మళ్ళీ లంచ్ టైం అవుతుందా మళ్ళీ ఏదో లంచ్ తినేసి మళ్ళీ పడకెక్కేసి మళ్ళీ చదువుకుంటానండి. మళ్ళీ 4 అవుతుందా పాలు బిస్కెట్ తాగేసి మళ్ళీ చదువుకుంటానండి. మళ్ళీ 7 అవుతుందా ఎగ్జాక్ట్ 7కి మమ్మీ డిన్నర్ పెట్టేస్తుందండి. డిన్నర్ పెట్టిన తర్వాత మళ్ళీ చదువుకుంటాను.
పడుకుంటారు అండి, మళ్ళీ 9 o'clock మళ్ళీ పడుకుంటారు అండి. ఇదే అండి నా డైలీ రొటీన్ ఇంకా హాబీస్. మొత్తానికి చదువు బిడ్డ అనమాట. అయితే నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతా, ఈ నుంచి చార్మినార్ ఎట్లా పోతారు? చార్మినారా? నేను ఇప్పుడు మమ్మీతోనే వెళ్తాను. బాబు మమ్మీ అడుగుతావు, సరే ఎట్లా పోతావు? ఏమో అండి నాకైతే తెలీదు, ఇప్పుడు మమ్మీతోనే వెళ్తాను నేను. నడుచుకుంటా పోతారా? అయితే జర బయట కూడా తిప్పండి అండి మీ అబ్బాయిని. రేపు నాడు బయటకు పోవాలంటే నాకు మ్యాథ్స్ వచ్చి ఇంగ్లీష్ వచ్చి అంటే ఓవర్ అడ్రస్ చెప్పారు. సరే అమ్మా సరే సరే. సరిత మీ సారీ చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు? కేఎస్ బ్రదర్స్ లో కొన్నాను. బాగుందా? 2000 అంతేనా? నేను మొన్నే షాపింగ్ చేసా, 10 sarees తెచ్చుకున్నా, 2 lakhs అయింది బిల్లు తెలుసా? అవునా, ఎక్కడ కొన్నారు? డబ్బులు ఎవరికి ఊరికే రావు, లలిత జ్యువెలర్స్ లో. దాంట్లో చీరలు అమ్మారు కదా ఆంటీ. దాని పక్కనే లలిత జ్యువెలర్స్ పక్కనే, అక్కడే కొన్నా. ఏ పక్కనేనంటారా? పిల్లలు అసలు నేను ఎవరో తెలుసా మీకు? ఇందాక నుంచి ఆంటీ ఆంటీ అంటున్నారు, తెలుసా మీకు ఎవరో? ఆగు సరి, నేను చెప్తాను ఆగు. సో నేను మీ మమ్మీ వాళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ వాళ్ళ ఫ్రెండ్ని, అంటే నేను మీ మమ్మీ ఫ్రెండ్ని. సో మీరు నన్ను ఆంటీ అనొచ్చు. అప్ప నుంచి ఆంటీ అంటున్నాం, పిచ్చుకు అంటలేం మేము. సో అఖిల్ నువ్వు ఇప్పుడు ఖాళీ అయితే? అదేం లేదా అంటే, నేను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తుంటాను అంటే. యూట్యూబ్ లో వీడియోస్ చూస్తావా? వీడియోస్ చూడను, వీడియోస్ చేస్తాను. ఓకే ఓకే. అయితే నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, చాలా మంచివాడు, నెలకి 60,000 సంపాదిస్తాడు. అయితే? అయితే ఏం లేదు బాబు, మా అబ్బాయి కూడా అతని దగ్గరే జాబ్ చేస్తున్నాడు, నెలకి 30,000 సంపాదిస్తున్నాడు మా అబ్బాయి, తెలుసా? మీరేమనాలనుకుంటున్నారో అది చెప్పండి ఆంటీ ఫస్ట్. అదేం లేదు, నీకు కావాలంటే చెప్పు, నేను మాట్లాడి నీకు జాబ్ ఇప్పిస్తాను. ఈ యూట్యూబ్లో వీడియోస్ చేసి టైం పాస్ చేసి లైఫ్ స్పాయిల్ చేయడం ఎందుకు? మంచిగా జాబ్ చేసుకో, నా మాట విను, అక్కడ జాయిన్ అయిపో. మేం చెప్తే ఎందుకు వింటావులే, మేము మీ మంచి కోసమే చెప్తాం, కానీ మీరు వేరేలాగా తీసుకుంటారు. డిగ్రీ అయిపోయి జాబ్ లేదు ఏం లేదు, ఖాళీ టైంపాస్ చేస్తున్నావు, వయసుకు వచ్చావు, ఇంట్లో జాబ్ లేదు ఏం లేదు, ఖాళీగా టైంపాస్ చేసుకుంటూ తిరుగుతున్నావు. ఇట్లా అయితే ఎట్లా చెప్పు? ఆంటీ మీరు మా ఇంటికి రోజు రారంటి, ఏదో అప్పుడప్పుడు వస్తారు, ఇట్లాంటి పనికిమాలిన మాటలు అనేసి పోతారు. మీ మైండ్ సెట్ ఇంకా మెచ్యూర్ కాలే అండి. మీ అబ్బాయికి 30,000 జీతం ఉండొచ్చు, మీకు తెలిసిన మంది చాలా ఉండొచ్చు, కానీ మీలాంటి వాళ్ళు ఇలా వచ్చి అవి ఇవి అనడం వల్ల మా పేరెంట్స్ మైండ్ సెట్ మారిపోతుందండి. మీరు అనేసి వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు, కానీ మీరు వెళ్ళిన తర్వాత మాకు టార్చర్ షురూ అవుతుంది. వాళ్ళ అబ్బాయి చూడు అంత సంపాదిస్తుండవు, నువ్వేం చేస్తున్నావు, ఖాళీగా ఉంటున్నావు, ఇట్లా ఏదో ఒకటి చేయొచ్చు కదా అని మాకు మెంటల్ టార్చర్ షురూ అవుతుంది. మీలాంటి వాళ్ళు ఇట్లా ఇంటికి వచ్చి 10 మాటలు అనేసి పోతారు, ఏం చదువుకుంటున్నావు, తర్వాత ప్లాన్ ఏంది, ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, అది ఇది అనేసి మొత్తం లాస్ట్కి పెళ్ళి ఎప్పుడు అని ఒక డాట్ పెట్టేసి వెళ్ళిపోతారు. అరే ఎప్పుడు చూసినా మీ ఇంట్రెస్ట్ మొత్తం మా మీద ఉంటుంది, కానీ మీ కన్న వాళ్ళ మీద ఉండదా మీకు? అరే మా బాధలు మీరు అర్థం చేసుకోరా, మాకు కూడా జాబ్ చేయాలని ఉంటుంది, మాకు కూడా బాగా సంపాదించాలని ఉంటుంది. వాటికి ఇష్టం చెప్పండి, ఖాళీగా కూర్చోవడం చెప్పండి. ఏమైంది, మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసిరు మాకు, సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడాకా తీసుకొని వచ్చారు. ఇందాక యూట్యూబ్ టైంపాస్ ఏదో అంటున్నారు కదా, మీకేం తెలుసు అంటే మా కష్టం గురించి? మేము ఆ కష్టాన్ని ఇష్టంగా చేస్తామంటే మమ్మల్ని 200,000 మంది ప్రేమిస్తారండి, వాళ్ళ ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదండి మాకు. మీరు అన్నట్టు ఆ జాబ్ చేస్తా అండి, కానీ ఇష్టంగా కాదు, కష్టంగా చేస్తా అండి, దాంట్లో అసలు సాటిస్ఫాక్షన్ ఉండదా అండి? ఎప్పుడు చూసినా ఏదో ఒక లొల్లి అయితేనే ఉంటుంది, ఆ ప్రెషర్ ఈ ప్రెషర్ అంటూ మెంటల్ టార్చర్ అవుతుంది అండి. అవన్నీ మాకెందుకు చెప్పండి, మా బతుకులేదో మంచిగా బతుకుతున్నాం, మమ్మల్ని బతకనివ్వండి. ఇలాంటి బాధ కలిగించే మాటలు అనకండి అండి, అలా అనేది ఉంటే ఇంకొకసారి ఇంటికి రాకండి ప్లీజ్. అన్నీ ఒక నిమిషం అండి. హలో సార్, చెప్పండి సార్, ఈరోజు ఇంటికెళ్ళా సార్? సార్ హలో. ఏమేమి బాబు, ఎందుకంత టెన్షన్? నేను మా బాస్ అమ్మా రోజు ఏదో ప్రాజెక్ట్ ఇస్తానంటాడు, టార్చర్ పెడతానే ఉంటాడు. సరే పద ఇంటికి వెళ్దాం, నాకు వర్క్ ఉంది. సారీ బాబు. సారీ నాకు కాదండి, మమ్మీకి చెప్పండి, తను లేనిది మేము లేమా అండి. సారీ సరిత గారు, సారీ. పర్లేదులేండి, జాగ్రత్త వెళ్ళండి. ఓకే సరిత, సరే. ఆంటీ చాయ్ తీసుకోండి. చాయా?
ఓ వద్దమ్మా వద్దు నాకు చాయ్ వద్దు.